అమ్మయ్యా గాయస్, ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఊర్లో ఉన్న పంచాయతీలు మొత్తం అయిపోయానమాట, ఏం లేదు ఖాళీ. ఈరోజు అయితే మన షించాన్ గంగి అయితే మాట ఇచ్చిన అనమాట సూపర్ తీసుకుపోతాను చెప్పేసి. ఆయన షించాన్ గడి ఎటున్నాడో ఏందో చూడాలి ఒకసారి. బా వ్యూ మాత్రం మస్తు ఉంది కదా. ఈ షించాన్ గడి ఎటు వెళ్ళిపోయిండో, పొద్దుగాల నుంచి కనిపిస్తానే లేడు. వాడిని సూపర్కి తీసుకొని పోతానరే. షించాన్ ఏడున్నావురా, ఉన్నాడా లేదా షించాన్ గడు? ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం పద. వాడిని ఎప్పుడెప్పుడో పొద్దున చూసిన ఓడి అమ్మ రే, ఇంటి ముందు పెట్టినది బగ్గి కార్ ఎడిగిపోయిందిరా. ఓడి అమ్మ, షించాన్ గడు కొంపది బగ్గి కార్ వేసుకుని ఎట్టన పోయిందయింది, గ్యారేజ్ కూడా ఓపెన్ అయి ఉంది. ఈ షించాన్ గడికి ఒక్కసారి చెప్తే అర్థం కాదు, చెప్పకుండా కారు తీసుకెళ్ళకరా అంటే మొత్తం చెప్తే ఇంక వినడు కదా. ఇంటే షించాన్ ఎందుకు అవుతారు చెప్పాడు. ఓడి అమ్మ చాపుగాడు రే, చాపుగాడు ఏడున్నాడరా? ఏందిగా ఈ చాపుగాడు కూడా ఎడలేడు, కొంపదీసి షించాన్ గడు చాపుగాడు వేసుకొని ఊరి మీద వాడు తిరగనిక పోయిండా అయింది. ఈ షించాన్ గాని ఇంటికి వస్తే ఈ మక్కెల నీర కొట్టాలన్నమాట. ఏడున్నాడేందో మన షించాన్ గడు. అయిపోయింది అయిపోయింది రాని, వాడు తోలు చేయాలి ఈరోజు షించాన్ గడు. ఒరేయ్ షించాన్ గడు చాపుగాడు ఇంట్లోనే ఉన్నారా? ఏంది గాయస్ ఏం చేస్తున్నావు షించాన్ గడి కింద కొంగి? పోయి చూద్దాం పద ఒకసారి. ఏది కింద గడ్డి వీగుతున్నాడా ఏంది? రే షించాన్ ఏం చేస్తున్నావు రాయడ? ఏంది రే షించాన్ నిన్నేరా? ఏం చేస్తున్నావురా కింద కూర్చొని ఏడుస్తున్నావు ఏందిరా? రే చాపు ఏమైందిరా? రే గ్యారేజ్లో కారు ఉండే కదరా, కారు ఎడిపోయిందిరా? నా కారు కొట్టేసారు మావ, పొద్దున చాపువాడు కాకలవుతుందని చెప్పి నా దగ్గరకు వచ్చి బహుబో నడిచిండు మావ. ఏం చేయాలి నువ్వు అనుకున్నావు అని చెప్పేసి షాపుగా నెక్కించుకొని కార్లు మొత్తం ఊరంతా తిరిగిన, డాగ్ ఫుడ్ ఏడాది దొరుకుతుందా అని చెప్పేసి. చాపుగాడు కోసం పోతే రోడ్డు మీద నన్ను నలుగురు ఆపేసి కొట్టి కారు తీసుకొని పోయారు మావ. రే ఏం మాట్లాడుతున్నావురా? రే నిన్ను కొట్టి కారు తీసుకోపోయారా? రే షించాన్ నిన్ను కొట్టి కారు తీసుకోపోవడం ఏందిరా? రే నువ్వు తీసి డబ్బని చేసినావు ఏందిరా మావ? నిజం చెప్తున్నావు మావ, నేనేం చేయలేదు మావ, నన్ను కొట్టి కారు తీసుకొని పోయారు మావ నలుగురు. గాయస్ ఇప్పుడు మళ్ళీ మనకు పంచాయతీ వచ్చి పడ్డది అనమాట. ఇంకా మన కారు ఇంకా నా కారు అని తెలిసి కూడా గుంజుకొని వెళ్ళిపోయారు అంటే ఇంకా అయిపోయింది. నువ్వైతే లేరా షించాన్? లే పోయి కారు తెచ్చేసుకుందాం. లేరా? రే లేరా షించాను, ఎందుకు రా అలుగుతావు? లే నన్ను కొట్టిర్రు మావా, నేను రాను, నన్ను కొట్టి గుంజుకొని పోయారు, నా కారు తీసుకొని రాను. ఒడి అమ్మ ఇదేదో బాగుంది, ఈడ తన్నులు తిని కారు పోగొట్టేసి నన్ను నా మీద పడి ఏడుస్తావేంద్రా షించాను. సర్లే ఏం చేద్దాం, కారు నా ఇంకా తీసుకొని వచ్చేయాల్సిందే, ఇంకా కారు నాది కూడా కదా. డ్రెస్ చేంజ్ చేసుకుందాం పద. రాకులో ఏమున్నాయి బట్టలు? వద్దులే, ఏ బట్టలు నచ్చలేరా షించాన్, ఇంక వెళ్ళిపోదాం పద. ఈ నిక్కరు టీషర్టే బాగుంది నాకు. దా ఏం చేద్దాం గాయస్, మొత్తం రోజుకో పంచాయతీ అనమాట. పంచాయతీ లేనిదే మనకు రోజు గడవది. షించాన్ గడు ఇంట్లో కుదురో కూర్చొని ఉంటాడంటావా అంటే ఆడ అస్సలా కూర్చోడు. ఏం చేద్దాం చెప్పు, ఇంకా పోయి తీసుకొని వచ్చేసారు ఇంకా కార్ని, ఎవడు తీసుకెళ్ళిండో కూడా తెలియదు. నా దగ్గర కారు తీసుకుపోయిన వాళ్ళు బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చారు మావా. ఏంద్రా షించాన్ నువ్వు చెప్పేది నిజామా? బ్లూ డ్రెస్సా? ఈ బ్లూ డ్రెస్ అంటే బెల్లాస్ గ్యాంగ్ అయింది కొంపదీసి. చెప్పడం మర్చిపోయినా కదా గాయస్, ఇక్కడ మన లాస్ ఆంటస్లో రెండు పెద్ద గ్యాంగులు ఉంటాయన్నమాట, బెల్లాస్ గ్యాంగ్ ఒకటి, ఫ్యామిలీ గ్యాంగ్ ఒకటి. మనం ఒకప్పుడు బెల్లాస్ గ్యాంగ్ ద్వారా పనిచేసినాం అనమాట. అంటే నేను ఏం చెప్తా నమ్ముతారైంది గాయస్, బెల్లాస్ గ్యాంగ్ మన రైవలీ గ్యాంగ్ అనమాట, అంటే మన శత్రువులు అనమాట. ఒకప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు, ఇంకా నేను తెలిసిందే కదా, మా తాతగారు ఉన్నప్పుడు నేను ఫ్యామిలీ గ్యాంగ్లో గ్యాంగ్ మెంబర్ని అనమాట. ఇంకా అప్పుడు కొన్ని ఇష్యూల వల్ల గ్యాంగ్ వదిలేసి వచ్చేసాను. సర్లే షించాన్ ఆగరా, ఈడ ఎవరైనా రోడ్డు మీద కారు సాపి వెళ్ళిపోదాం. ఆంటీ ఆపండి ఆంటీ, కళ్ళు కనిపించట్లేదా? ముగ్గురం అనాథలం ఇక్కడ నుంచొని ఉన్నాము. కారు ఆపు, దిగు 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 దిగు, మా కారులో పెట్రోల్ అయిపోయింది, దిగు. మళ్ళీ గంట తర్వాత కారు తీసుకొచ్చి ఇచ్చేసాను. ఎక్కరా షించాను, ఎక్కువ ఎక్కువ ఎక్కరా ఆంటీ, బెదిరిపోయింది అనమాట. గంట తర్వాత తీసుకొస్తాను ఆంటీ, ఏం ఫీల్ కాకు. రే చాపు పైకి ఎక్కరా, లోపల కాదు. ఈ షాపు గాడొకడు ఎప్పుడు చూడు, కార్లోనే కూర్చుంటా అంటారు. కార్లో ప్లేస్ లేదురా చాపు అంటే ఈనాడు ఫీల్ అయిపోతాడు చిన్నదానికి. ఇంక ఏం చేద్దాం చెప్పు, ఈ షించాన్ గడొకడు, ఈ చాపు గడొకడు చిన్న చిన్నదానికి ఫీల్ అయిపోతాయి, ఎట్టా చెప్పు. కార్లో కూర్చోడానికి ప్లేస్ లేదురా చాపు, ముందే కారు మనది కాదు, ఆంటీని కొట్టేసి తీసుకున్నాము. మళ్ళీ గంట తర్వాత కారు ఇచ్చేయాలి కదా, నువ్వు లోపల కూర్చుంటే గబ్బు గబ్బు లేపుతావు. నీ గురించి నాకు తెలిసింది ఇలా రా చాపు. చాపుగాడు ఈ సంగతి మనకు వదిలేండి, అయిపోయింది. కానీ ఈ షించాన్ గాడు ఎవరు నలుగురు కొట్టారని చెప్పినా కదా, వాళ్ళు బెల్లాస్ గ్యాంగ్లు అనమాట. చెప్పినా కదా మా తాతగారు ఉన్నప్పుడు నేను ఫ్యామిలీ గ్యాంగ్లో ఒక గ్యాంగ్ మెంబర్ని అనమాట. ఇంక అప్పుడు కొన్ని ఇష్యూల వల్ల వదిలిపెట్టేసిన గ్యాంగ్ని, చాలా రోజులు అవుతుంది. సర్లే ఇప్పుడైతే ఆ ఫ్యామిలీ గ్యాంగ్ ఏడుందో పోయేసి మన షించాన్ గాని కొట్టి కారు తీసుకొని పోయారంట కదా ఒకసారి. ఇదే ఇయర్ వెళ్ళా మన వీళ్ళు ఎవరైతే గ్యాంగ్ మెంబర్స్ ఉంటారో మొత్తం అందరు ఇన్నే ఉంటారనమాట.
కార్ ఏడుంది ఎత్తుకాలి. కార్ ఏడుంది. ఎరా షించాను, గుర్తుపడినావా? ఇలా దాంట్లో ఎవరైనా తీసుకున్నారా అనేది? షించాన్ గడు ముఖం చూపించినట్టు చాలు, ఒక్కొక్కడికి మడత పెట్టేస్తా. దిగరా షించాన్, కార్ ఆపేసిన దిగు, పోయేటి అడుగుదాం. నా కార్ ఎవడు తీసుకున్నాడో నాకు తెలియాలి. తెలిసిందంటే మాత్రం ఒక్కొక్కటి పుచ్చకాయలు మొత్తం పైకి లేపేసి మొత్తం కడ్రాయిలతో సహా గాలిలో ఆరేస్తానమాట. ఏడున్నారు వీళ్ళు గ్యాంగ్ మెంబర్స్? ఎవడో ఒకటి చెంచాకని పట్టుకోలేడా? ఏడో ఒక చెంచాక లేనే ఉన్నట్టున్నారు. అరే ఈ కారులోనే ఉండరా షించాన్, నువ్వు బయటకు రాకు, నా ప్రతాపం మీద చూపించేసి నీ కారు తీసుకొచ్చేస్తా. రే ఎవడరా మా షించాన్ గని కొట్టి కార్ లాక్కున్నానంది? అడ్డగడుదలాగా వెరిగిరు, చిన్న పిల్లోడి మీద ప్రతాపం మరా? కార్ ఏడుది, ఏరా గన్నులు చూపిస్తారు? రే షించాన్ బయటికి ఎందుకు వచ్చినావు రా? రే ఈడి అమ్మాయి ఇలేంద్ర కాలుస్తున్నారు, కార్ అడుగుతారు. రే కార్ ఎక్కడ మా? రే షించాన్ అండి దిగకరా అని చెప్పినా కదరా, ఈలేంద్ర ఎంత డేంజర్ ఉన్నారు. వస్తా రే, మీ సంగతి ఇట్లా కదరా, మా గ్యాంగ్ వేసుకుని వస్తా. తోడి అమ్మ ఈ నేను ఏమైనా కొట్టినా గైస్ మీరన్నా చెప్పండి, నాది ఏమైనా తప్పు ఉందా? డైరెక్ట్ వచ్చేసి నేను అడిగిన, కార్ ఏడుందిరా మా షించాన్ గాని కొట్టి కార్ తీసుకున్నారు కదరా అని. ఏంది గైస్ వీళ్ళు మరింత వైలెంట్గా ఉన్నారు? అయిపోయింది, నేను లామర్ గడికి ఫోన్ చేయాల్సిందే. చెప్పలేదు కదా లామర్ గడు మన ఫ్యామిలీ గ్యాంగ్లో మెంబర్ అనమాట, ఇంకా కంటిన్యూ అయిపోతున్నాడు. అరే లామరు ఏడున్నావురా? ఓకే వాట్సాప్లో లొకేషన్ పెడతారంట లామర్ గడు, ఇంక వెళ్ళిపోదాం అడిగి. అమ్మాయ్యా బతికిపోయానరా. ఓడి అమ్మ ఒక్క సెకండ్, నా గుడ్లు గులాబ్జామ్ల గడగడలాడిపోయినాయి. అయిపోయింది, లామర్గడ పెట్టిన లొకేషన్ ఇదే కదా. అరే షించాన్ దిగరా ఒకసారి, ఎవటగడి కార్ అడ్డు పెట్టింది అడ్డగాడదా? అరే లామర్ ఈయనే ఉన్నావారా? దిగరా షించాన్, మన లామర్గడు ఈయనే ఉన్నాడు. అయిపోయింది, దిగేసి పోయి మాట్లాడదాం లామర్ గడు. ఒరే మావా, లామర్ మావా, మస్రోలైందిరా మావా, నేను చూసి ఎట్లున్నావేంది? ఏందిరా లామర్ ఏమంటున్నావు? ఆహా అరే నిన్న సాయంత్రమే కదరా నేను కలిసింది, మర్చిపోయినా. ఓకే ఓకే గాయస్, మనం నిన్ననే కదా ల్యామర్ గారిని కలిసింది. అదే నిన్న సూపర్ కార్ ఒకటి రాబరీ చేసినాం కదా. సర్లేరా రే ల్యామరు, మర్చిపోయినా, దానికి ఏం చేస్తా చెప్పు. మనకు అప్పుడప్పుడు మధ్య మార్పు ఉంది గాయస్, ఏం చేద్దాం చెప్పు. నిన్ననే కదా ల్యామర్ గారిని కలిసింది, ఇప్పుడే మర్చిపోయినా. ఏంద్ర ల్యామరు ఏమంటున్నావు? మనం నిన్న కొట్టుకొచ్చిన కారు బెల్లాస్ గ్యాంగోలదా? ఆహా అయితే ఇప్పుడు వాళ్ళు నిన్న వాళ్ళ కారు కొట్టేసిన అని చెప్పేసి మా షించాన్ గారు కారు ఈరోజు లేపేసిరా నేను లేని చూసేసి. ఆహా అర్థమైందిరా నాకు సీన్ మొత్తం. గాయస్ మీరు నిన్న కార్ రాబరీ వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తాను, వెళ్ళి చూడండి. అమ్మాయ్యా వీళ్ళు ఇంతగా తెగించరా, నిన్న కార్ రాబరీ చేసిన అని చెప్పి మా షించాన్ గారిని కొట్టేసి కార్ లాక్కొని పోతారా? అయిపోయింది అయిపోయింది అమ్మరుగా, మనం మన మనుషుల్ని వేసుకొని పోయేసి మన కార్ తెచ్చుకుందాం పదరా. ఏంద్రా ల్యామరు నువ్వు అనేది, మన గ్యాంగ్ కొత్త బాస్ వచ్చిందా? ఏంది వాడు పర్మిషన్ తీసుకోవాలనా? అరే షించాన్ చాపుగా మీరు ఈయనే ఉండండి రా, నేను 2 నిమిషాలు వచ్చేస్తా. ఏంద్రా నువ్వు అనేది, మన గ్యాంగ్ కొత్త బాస్ వచ్చిందా? ఎవడరా బాసు? ఏంది ఇప్పుడు మా వాణ్ణేనా మనం గలవనికే పోయేది? ఎందుకురా? ఏంది గాయస్ ఈ లామర్ గాడు? ఆ బాస్ గడు పర్మిషన్ తీసుకుంటేనే మనుషులను పంపిస్తాడంట. ఎవడయ్యా కొత్తగా వచ్చిన బాసు? ఒకప్పుడు నేను కూడా గ్యాంగ్ మెంబర్నే, నేను ఉన్నప్పుడు నేనే పెద్ద తోపు అనమాట మన గ్యాంగ్లో. మనకన్నా తోపు ఎవడున్నాడు? మన గ్యాంగ్ మెంబర్ ఇంతకుముందుకు అటాక్లో చచ్చిపోయినంట. చచ్చిపోయింది, ఇంకా మనం ఏం చేస్తాం? కొత్త గ్యాంగ్ మెంబర్ వచ్చిందంట. అయిపోయింది, వచ్చేసినాం మన ఫ్యామిలీ గ్యాంగ్ ఏరియాలోకి వచ్చేసినాము. ఆ గ్యాంగ్ మెంబరు మన బాసు. అదే ఇంకా మనం వీడి గ్యాంగ్లో జాయిన్ అయిపోవాల్సిందే, ఎందుకంటే మనకు పూరగల సపోర్ట్ కావాలంటే ఇంకా మన గ్యాంగ్లో జాయిన్ కావాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఎవడో బాస్ వచ్చిందంట, వాడిని కలుద్దాం పదా. దారా ల్యామరు, ఒరే ఫుల్ ఎండ కొడుతుంది రా, తొందర రారా. ఏందిరా మెల్లగా పిల్లి నడిచిన నడుస్తావు, రారా ల్యామర్గా. ఎన్ని రోజులు అయిందిరా ఈ ఏరియాకి వచ్చి? ఒకప్పుడు ఇన్నే అనుకుంటాం మనము, సెటిల్మెంట్లు రాబరీలు మొత్తం. ఆహా పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట మావా. ఒక్కొక్కరిని ఉతికేసి ఆరేసిన ఏరియా అనమాట ఇది. సర్లే ల్యామర్గా, ఏట్రా మీ బాస్ ఏడున్నాడ్రా? ఒరే ఈ దారి ఇది కదా, మరి ముందే చెప్పాలి కదరా దారి. ఈ ల్యామర్గాడు ఒకడు నేనే కలిసి అంతా, నాకు దొరికిన వాళ్ళు మొత్తం ఇట్లే ఉన్నారు, మొత్తం అంతా పుచ్చకాయ మొహం వేసుకొని. ఏం చేద్దాం కలిసి, మరి అందరు ఇట్టే ఉన్నారు. ఈ బాస్ గారు ఉంటాడంట, ఈయనన్నారా ల్యామరు? ఈయనే అంటద్దా ఈడెవడు? అరే బచ్చాకాలు అందరూ ఈయనే ఉన్నారా? ఒకప్పుడు నేను గ్యాంగ్లో మెంబర్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ పిల్ల బచ్చాకాలు అనమాట. ఏ హాయిరా ఎట్టున్నారు, బాగున్నారా? ఈ గుండాంకులు, అరే గుండాంకులు బాగున్నావా? నమస్తే నమస్తే. ఏరా రే ఎన్ని రోజులు అయిందిరా మిమ్మల్ని చూసి? వీళ్ళందరూ మన పిల్ల బచ్చాకాలు అనమాట, మన గ్యాంగ్లో డీలింగ్లో రాబరీలు చేసేటప్పుడు వీళ్ళందరూ పిల్లకాయలు అనమాట. ఓకే ఎవడరా ఇడ గ్యాంగ్ లీడరు? కొంపదీసి ఈడు కాదు కదా. ఇడే నువ్వు గ్యాంగ్ మెంబర్ ఏందిరా? గాయస్ వీడు గ్యాంగ్ మెంబర్ అంట గాయస్ వీడు. ఒరే నువ్వు గ్యాంగ్కి లీడర్ ఎప్పుడైనావరా? గాయస్ వీడెవడో తెలుసా? నేను గ్యాంగ్లో మెంబర్గా ఉన్నప్పుడు వీడు పిల్ల బచ్చాగాడు గాయస్ వీడు.
వీడు నా కింద చెంచాగాడు అనమాట. ఒకప్పుడు నా కింద రాబరీలు చేసేటప్పుడు మిషన్లు చేసేటప్పుడు వీడు నాయనకు వచ్చి నేర్చుకునేటోడు అనమాట. వీడు గ్యాంగ్ మెంబర్ ఏంద్రా ల్యామరు. రే నువ్వు కళ్ళు కందగినవు ఏంద్రా ల్యామర్గా. వీడు గ్యాంగ్ మెంబర్ ఏంద్రా. వీడు పిల్ల బచ్చాగాడరా నా ముందర. అంటే నేను నేను ఇన్సల్ట్ చేస్తున్నానా? రే నేను ఇన్సల్ట్ చేసేది ఏంద్రా? నువ్వు గ్యాంగ్ లీడర్ ఎట్లా అయినావురా? ఓకే ఓకే, గ్యాంగ్ లీడర్ ఇంతకుముందుకు నా గ్యాంగ్ లీడర్ చచ్చిపోయిన తర్వాత అనుకోకుండా నువ్వు గ్యాంగ్ లీడర్ అయిపోయినావా? సరే సర్లే సర్లే, కానీ నాకు ఒక నలుగురు మనుషులు పంపించేసేయి. నా షించాన్ గడ కారు ఒకటి బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు వేసుకొని పోయారు, తెచ్చేసుకోవాలి. తొందర నలుగురిని పంపించేసే. ఏంది నీకు హెల్ప్ చేయాలా? ఏం హెల్ప్ రా, నువ్వే గ్యాంగ్కి లీడర్వి, నీకు హెల్ప్ అయిందిరా. ఓకే ఓకే, డీల్ ఓకే డీల్ ఓకే. ఏంది కాదు వీడు, వీడే ఒక గ్యాంగ్కి పెద్ద లీడరు, ఫ్యామిలీ గ్యాంగ్కి మొత్తం డాన్ అయిపోయాడు. వీడు నా హెల్ప్ అడుగుతున్నాడు. ఏంది సర్లే, ఇంకా అడిగిన తర్వాత మనం చేయకుండా ఉంటామా? మనకు కూడా హెల్ప్ చేస్తాడు కదా. ఓకే ఓకే, దారా ల్యామరు, ఎక్కువ కార్ ఎక్కువ కార్ ఎక్కి వెళ్ళిపోదాం పదా. ఒక్కొక్కడికి ఉత్తి కారేయాలి, కడ్రాయలు తీసి నెత్తి మీద వేసేసి మొత్తం ఒక్కొక్కరిని మడతే సారేసేయాలన్నమాట. వచ్చేసా. నమస్తే గుండాంకులు, నమస్తే. వీళ్ళందరూ పిల్ల బచ్చగారు అనమాట. ఒకప్పుడు రే పిల్ల బచ్చ పక్క తప్పుకోరా, రే పిల్ల బచ్చ ఎలా నీ మొగుడు వస్తున్నాడు. అయిపోయింది అయిపోయింది, కార్ ఎక్కేసి ఒక్కొక్కడ తాట తీసేయాలన్నమాట. ఎక్కడ ల్యామర్ తొందరగా. ఏనిగేసాడు మరీ ఫ్యామిలీ గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. ఇంకా వాడు వాళ్ళు వాడి కిందనే మస్తు మంది పనోళ్ళు ఉంటారు, గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో పని చేయించుకోకుండా నా దగ్గర చేయించుకుంటాడు. ఏంది కాదు సర్లే, ఈ పని చేసి పెడితే మన కార్ని వాడే ఇడిపించి తీసుకొస్తాడంట. ఇంకా అట్లా ఇంకా చేసేస్తున్నా, ఇంకా ఏం చేద్దాం చెప్పు. అవి బెల్లాస్ గ్యాంగులు. అరే రే రే, కారు కారు ఆపురా మామ, వెనక ఇల్లు నాకు తెలిసిన వాళ్ళు అనుకున్నారు. కారు మలుపు ఒకసారి వాళ్ళ దగ్గర పోని. అయిపోయింది అయిపోయింది, ఒక్కొక్కటి దవడలు మొత్తం బాసింగాలు అయిపోలేదు. అవి పోని పోని, కారు అడు పోని, నాకు చిన్న పని ఉంది. పోని పోని రా మామ పోని. రే ఈడ నిన్న నైటు ఒక పిల్లని ఇద్దరు గెలికిరంట కదరా, మీరేనారా? అది అయిపోయింది, ఇటు ఆరిపోయింది అండి. వీళ్ళకి తెలిసినట్టరే ఈ కార్ రివర్ చేసుకోండి రా, వీళ్ళని పట్టేసుకోవాలి. అయిపోయింది అయిపోయింది. ఏంద్రా ల్యాంబర్ నువ్వు అనేది, వీళ్ళ గ్యాంగు చెరువు కింద ఉంటుందా? అయిపోయి అయిపోయింది, చెరువు కింద వీడు అడ్రస్ చెప్పాను కదా, ఇవి వెళ్ళిపోదాం పదా. ఏం లేదు గాయస్, మన ఇంతకుముందు మన ఫ్యామిలీ గ్యాంగ్ లీడర్ ఉన్నాడు కదా, వాడు చిన్న హెల్ప్ చేసి పెట్టన్నాడు కదా. ఏంటంటే నిన్న వాడు పోరి రోడ్డు మీద పోయేటప్పుడు ఇవాడు గెలికిర్రంట. నేనేమన్నా, నీదే పెద్ద గ్యాంగ్ కదరా మామ, పోయిన పోయి డీల్ చేసుకోవాలి కదా అంటే గ్యాంగ్ మెంబర్స్ ముందర ఇజ్జత పోతుందంట. సర్లే ఇంకా ఇజ్జత పోతున్నాక మనం చేసి పెట్టాలి కదా. అయిపోయింది, వాళ్ళు పోరగాళ్ళు ఈయన ఈయన ఉంటారు కదరా ల్యామరు. ఏడరా వాళ్ళది షెడ్ వాళ్ళ హైట్ అవుట్ అవతల ఉంటుందా? నువ్వు ఈయనే ఉంటారా? అయిపోయింది, చిన్న సెటిల్మెంట్ చేసుకొని వచ్చేస్తా. ఒక్కొక్కడిని పడుకోబెట్టేయడమే. ఒకప్పుడు మా తాతగారు ఇలా పడుకోబెట్టాలో నేర్పించారనమాట. ఒక్కొక్కరిని పండబెట్టేసి అయిపోయింది అయిపోయింది. ఎవడరా ఇడా ఈలేనా? రే ఎవడరా ఈ తాగుబోదు నా కొడుకులు. సర్లే రే నమస్తే నమస్తే. కానీ నిన్న రోడ్డు మీద పోయేటప్పుడు ఒక పిల్లని గెలికిరంట, ఎవడరా మీ దాంట్లో? ఏంది పిల్ల బచ్చాగన్నా? రే ఏం మాట్లాడుతున్నారా, నన్ను పిల్ల బచ్చాగాని అంటున్నారా? ఆ సేని గాయసీలు నాకు మూతికి మీసం కూడా రాలేదని చెప్పి ఎక్కిరిస్తున్నారు. రే పిల్ల బచ్చానా వెళ్ళారా? రే మీరు ఇంకా కడ్రాయిలు వేసుకోకముందుకే నేను ఒకప్పట్లో గ్యాంగ్లో మెంబర్ని రా. రే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని అయిపోతుంది. ఏమనుకుంటున్నారా నా గురించి? ఒకప్పుడు ఫ్యామిలీ గ్యాంగ్లో మెంబర్ని గజగడలు ఆడించినారా ఈ లాస్ శాంటోస్ని? అట్లాంటిది నన్ను పిల్ల బచ్చ అంటారా? పట్టుకో నా కొడకల్లా. అయిపోయింది అయిపోయింది, నా కొడుకులు ఒక్కొక్క సంగతి అయిపోయింది. ఇంకోసారి మన గ్యాంగ్ బాస్ ఉన్నాడు కదా, అదే గాయస్ మన ఫ్యామిలీ గ్యాంగ్ ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిండు కదా, వాళ్ళ పోర్జోలకి వీళ్ళు ఎవడు రాడనమాట. అయిపోయింది, ఒక్కొక్కటి చింతపండు చింతపండు నలిపిన నలిపేసిన. అయిపోయింది, ల్యామర్ గడిన. రే ల్యామరు, రే కార్ తీరా మామ. తీసేసినా ఇప్పుడు డైరెక్ట్ మన ఇంటికి పోవాల్సిందే. ఇంటికి పోయి మన కార్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి కార్ వచ్చిందో లేదో ఫోన్ చేసి అడుగుదాం. రే ల్యామర్గా గ్యాంగ్ బాస్కి ఫోన్ చేయరా, రే కార్ తీసుకొచ్చి పెట్టేస్తా అన్నాడు పని అయిపోయే లోపల. ఓడి అమ్మ కార్ వచ్చేసింది అప్పుడే. రే షించాన్ అరే చాపు, వీళ్ళు బాగానే ఉన్నారులే మావా. నా కార్ ఏది మావా? అరే మావా వాళ్ళు ఏదో కార్ తీసుకొచ్చారు మావా, అది నా కారు కాదు మావా. ఓడి అమ్మ రే ఏం మనుషులరా మీరు? రే నేను చెప్పిన కార్ ఏది మీరు తెచ్చింది ఏంద్రా? రే గాయస్ ఇది మా షించాన్ గారి కారు కాదు గాయస్, ఇది ఏదో కారు, ఏ రేసింగ్ కార్లో వింత ఉంది టైర్లు. ఓడి అమ్మ రెండు టైర్లు స్పేరు ఉన్నాయి, అయినా కారు బాగుంది కదా, ఏం చేద్దాం ఇప్పుడు? అరే షించాన్ ఇది మన కారు కాదు కదరా. అరే ఏం మనుషులరా మీరు, కొడు బురత కదల్లా ఉన్నారు. మావా కారు నాకు నచ్చింది మావా, కారు మాది కాకపోయినా ఏదైతే కారు మాత్రం స్పోర్ట్స్ కార్లో సూపర్ ఉంది, మనమే ఉంచేసుకుందాం మావా దాన్ని. అమ్మాయి బతికించినవరా షించాన్గా. రే బురత కొల్లారా, రే ఏందిరా మీరు చేసేది? ఒక పని చెప్తే ఏం పని రా చేసేది? దారా ల్యామర్గా టెస్ట్ డ్రైవ్ చేద్దాం పై కార్ని. అమ్మాయి షించాన్ గారికి కారు నచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అవుటే నా పని. గాయస్ మీరు వీడియో చూస్తూ వెళ్ళిపోతారు, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సాయిమామ ఫీల్ అయిపోతాడు.
అంటే నేను కూడా ఫీల్ అవుతాను అనుకో. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.